హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. ఫ్రెండ్స్, మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ చాలా స్లోగా ఉన్నా సరే మీరు లైవ్ టీవీ ఛానల్స్ని ఫ్రీగా మీ మొబైల్లో ఎలా చూసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన మీకు కనిపిస్తున్న సెర్చ్ బార్లో మీరు టైప్ చేయండి, అడ్రస్ బార్లో మీరు టైప్ చేయండి లైవ్ టీవీ నెట్ ఏపీకే ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేయండి. చేసిన వెంటనే మీకు వచ్చిన రిజల్ట్స్లో ఈ సెకండ్ లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అనేబుల్ టు డౌన్లోడ్ అని, దాని కింద కనిపించే లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు డౌన్లోడ్ స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది. సో యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే మీకు ఇన్స్టాల్ ఆర్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుందన్నమాట. ఇన్స్టాల్ అయిన వెంటనే ఇక్కడ మీకు డన్, ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ లైవ్ నెట్ టీవీ అనే యాప్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఛానల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. చూడండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి హోమ్ పేజ్లోనే. నేను అలా రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉంటే చూడండి ఎన్ని మనకి కేటగిరీస్, ఎన్ని టైప్స్ ఉన్నాయో. మనకి కేటగిరీస్ అలా గోల్డ్ అనే కంట్రీస్కి సంబంధించిన ఛానల్స్ కూడా మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను స్పోర్ట్స్ కేటగిరీలోకి వెళ్తున్నాను. వెళ్ళి సోనీ 6 మీద నేను క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మనకి లింక్స్ ఇస్తుంది. ఒక లింక్ మీద క్లిక్ చేయండి, లింక్ 1 మీద క్లిక్ చేయగానే చూస్ ప్లేయర్ అంటుంది. ఏదో ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసి మీరు జస్ట్ వన్స్ కానీ ఆల్వేస్ కానీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి మనకి లైవ్గా ఇప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్ మనకి లైవ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఎంత సింపుల్గా మనకి ఎంత క్లారిటీగా వస్తుందో. ఇప్పుడు అలాగే నేను ఇంకా రైట్ సైడ్కి వేరే ఛానల్స్ కోసం స్క్రోల్ చేసి సౌత్ ఇండియన్ ఛానల్స్ మీద ఆగుతాను. ఆగి ఇక్కడ ఈటీవీ ప్లస్ అనే తెలుగు ఛానల్ మీద మనం క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే చూడండి ఆ వీడియో కూడా మనకి ఈ ఛానల్ ద్వారా ప్లే అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మీకు నేను శాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇలా మీరు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ని మీరు ఏ కంట్రీకి సంబంధించిన ఛానల్ అయినా సరే మీరు ఇక్కడ డైరెక్ట్గా స్లో ఇంటర్నెట్ కనెక్షన్తో మీరు వీక్షించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పదలుచుకున్న సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.